హాయ్ గాయ సవర్యుల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చిన ద స్టూడెంట్ అండ్ మిస్టర్ హెన్రీ అనే ఫ్రెంచ్ మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో కామెంట్కి మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిన్ ద సినీ టుడే షో ఓపెన్ చేస్తే ఇతని పేరు హెన్రీ ఎనభై సంవత్సరాల ఓల్డ్ పర్సన్ మొసలోడే గాని మహాముండోడు ఎవరితోనూ కలవడో ఎవరినీ కేర్ చేయడో తన కొడుకు పాల్ ఇంకా కోడలు విరోనిక తమతో కలిసి ఉండమన్నా ఊహు కుదరదు అని తాను మాత్రం ఒంటరిగానే ఉంటాడు పోని మనిషినో నర్సును అపాయింట్ చేద్దామంటే అది కుదరదు నాకు ఎవ్వరి అవసరం లేదు అంటాడు తన తండ్రి ఈ వయసులో ఇలానే ఒంటరిగా ఉంటే ఏదో ఒకరోజు జప్పా పెట్టకుండా బాల్చి తన్నేయడం గ్యారెంటీ అని పాల్ ఒక నిర్ణయానికి వస్తాడు ఆ ఇంట్లో ఉన్న ఒక రూమ్ని స్టూడెంట్కు రెంట్కిచ్చేలా తండ్రిని ఎలాగోలా ఒప్పిస్తాడు ఎందుకంటే ఎవరో ఒకరు తోడు ఉంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే సేఫ్గా ఉంటుందని అందుకే చాలా తక్కువ రెంట్కి రూమ్ని ఆఫర్ చేస్తూ యాడ్ వేస్తాడు ఎక్కడ కట్ చేస్తే ఈ అమ్మాయి పేరు మియా ఇరవై సంవత్సరాల కాలేజీ స్టూడెంటు డిగ్రీ చదువుతూ ఉంటుంది మియాకు తను రాసే ఎగ్జామ్స్కు అస్సలు పొసకదో ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంటుంది దాంతో వాళ్ళ నన్నను దేనికి పనికిరావు రావు మన కోట్లో కూరగాయలు ప్యాక్ చేయడానికి తప్ప అని తిడుతూ ఉంటాడు మియాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం దాంట్లో తనకు ఇంట్రెస్ట్ టాలెంట్ ఉన్న దాన్ని వదిలేసి ఇంట్లో వారి కోసం ఇంటి చుట్టుపక్కల వారి కోసం డిగ్రీ చదువుతూనే ఉంటుంది అలా ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఇలా ఎగ్జామ్స్ రాసిన ప్రతిసారి ఫెయిల్ కావటం ఇంట్లో చెవాట్లు తినటం తనకంటే పెద్దవారు మ్యారిడ్ పర్సన్స్తో వన్ నైట్ స్టాండ్లో ఎఫ్ఐ నడపటం మియా లైఫ్ చాలా కన్ఫ్యూజన్గా చంద్రవందరగా సాగుతూ ఉంటుంది మియా ఈసారి కూడా డిగ్రీ పరీక్షలు ఫెయిల్ కావడంతో వాళ్ళ నాన్న మళ్లీ తిట్టదానకం అందుకుంటాడు దాంతో ఈసారి మియాకు రోషం తన్నుకొస్తుంది ఇంటి నుండి బయటికి వెళ్ళి ఎలాగైనా డిగ్రీ కంప్లీట్ చేయాలని నిర్ణయించుకుంటుంది ఇంట్లో ఛాలెంజ్ కూడా చేస్తుంది డిగ్రీ పాస్ అయితేనే కానీ మళ్ళీ నా మొహం మీకు చూపించను అని ఒకవేళ పాస్ కాకపోతే కనుక మీరు చెప్పినట్లే వచ్చి కొట్లో కూరగాయలు ప్యాక్ చేస్తాను అని అలా పేరెంట్స్తో ఛాలెంజ్ చేసిన మియా సిటీలో రూమ్ని వెతకడం షురు చేస్తుంది తన దగ్గర ఉన్న బడ్జెట్కు ఏది సెట్ అవ్వక తిరిగి 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 చివరకు హెన్రీ అపార్ట్మెంట్ డోర్ కొడుతుంది రూమ్ చాలా బాగుంటుంది అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి రెండు కూడా బాగా చీపు కానీ గోల గోలబరించటమే కొంచెం కష్టంగా ఉంటుంది మియానే కాకుండా ఈ రూమ్ లో దిగేందుకు చాలా మంది స్టూడెంట్స్ అప్లికేషన్స్ పెట్టుకుంటారు బట్ వారందరినీ కాదని హెన్రీ మాత్రం ఏరి కోరి తన ఇంట్లో ఉండేందుకు మియాని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు ఇలా మియానే పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఏదైనా నిగూఢ రహస్యం ఉందా అనేది ముందు ముందు తెలుస్తుంది ఇక మియా బ్యాగులు గట్రా వేసుకుని ఇంట్లోకి కుడికాలు పెడుతుంది రాగానే హెన్రీ ఇది చేయకూడదు అది చేయకూడదని వంద కండిషన్స్ పెట్టి ఒక రూల్స్ బుక్ ప్రింట్ చేసి మరి ఎత్తాడు చదువుకోమని రూమ్లో ఉండాలి అంటే అన్నింటికీ తలోపక తప్పదుగా మియా కూడా అదే చేస్తుంది ఇక మియా రూమ్ లో సెటిల్ అయిన తర్వాత హెన్రీ రెంట్ ప్రస్తావన తెస్తాడు త్రీ మంత్స్ రెంట్ అడ్వాన్స్గా ఇవ్వాలి అని మియా దగ్గర అంత అమౌంట్ లేకపోవడంతో వన్ మంత్ కు మాత్రమే ఇవ్వగలను అంటుంది హెన్రీ మాత్రం నో వే త్రీ మంత్స్ రెంట్ అడ్వాన్స్ ఇస్తేనే ఉండు లేదంటే పెట్టే బిడ సర్దుకొని వెళ్లిపో అంటాడు ఇప్పుడు బో అంటే పోతుంది తన దగ్గర ఉన్న బడ్జెట్తో రూమ్ దొరికే ఛాన్సే లేదు పోనీ పేరెంట్స్ను అడుగుదామా అంటే మొన్నే ఛాలెంజ్ చేసి మరీ వచ్చింది నా కాళ్ళ మీదే నేను నిలబడతాను నా చేతులతోనే ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతాను అని ఇక ఏ మొహం పెట్టుకుని అడుగుతుంది చెప్పండి సో హెన్రీని బతిమిలాడటం తప్ప మియాకు మరో ఆప్షన్ లేదు అదే చేస్తుంది ఇప్పుడు బంతి హెన్రీ కోర్టులోకి వచ్చింది మొసలోడి కావాల్సింది కూడా ఇదే మియాతో సరే నువ్వు నాకు త్రీ మంత్స్ రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ దానికి బదులుగా నాకు ఒక ఫేవర్ చెయ్యాలి అంటాడు ముసలోడికి చెంత చచ్చినా పులుపు చచ్చినట్టు లేదే అనుకోని మియా ఎలాంటి ఫేవరు అని డౌటుగా అడుగుతుంది దానికి హెన్రీ మీయా ఊహించింది కాకుండా మరొకటడుగుతాడు అదేంటంటే తన కొడుకు పాల్ని కవ్వించి మురిపించి మైమరిపించి నీ వైపుకు తిప్పుకొని అతడి పెళ్లి పెటాకులయ్యేలా చెయ్యాలి అని అది విని మీయా ముసలోడికి మైండ్ ఏమైనా దొబ్బిందా అనుకుంటుంది బట కాదు అసలు విషయం ఏంటంటే హెన్రీ తన కొడుకు పాల్ లైఫ్ మీద చాలా డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటాడు హెన్రీకి తన కొడుకు భార్య వెరోనికా అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు ఆమె ఐక్యూ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి పైగా పెళ్ళై పది సంవత్సరాలైనా గానీ వారికి పిల్లలుండరు ఒకవేళ పిల్లలు పుట్టినా వారు కూడా ఆమెలాగే బుర్రలు అవుతారని హెన్రీ ఫీలింగు అదేవిధంగా తన కొడుకు పాలు కోడలి వల్ల లైఫ్లో సరైన సక్సెస్ రీచ్ కాలేకపోయాడని ఎప్పుడూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు కొడుక్కి నీ భార్యను వదిలేయమని ఎన్నిసార్లు చెప్పి చూసినా గానీ తన మాట వినడు అలాంటి టైంలో మియాను చూశాక హెన్రీకి ఒక ఐడియా వస్తుంది ఈ సంవోహనాస్త్రాన్ని కొడుకు పాల్ మీదకి వదిలితే ఎలా ఉంటుందా అని అందుకనే ఏరి కోరి మరి మియా లాంటి అట్రాక్టివ్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు ఇప్పుడు రెంట్ మాఫీ పథకం కింద ఈ డీల్ను మియా ముందు పెడతాడు మియాకేమో మరో దారి లేదు ఎటు ఏజ్డ్ పర్సన్తో రొమాన్స్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మూడు నెలలు కాదు ఆరు నెలల రెంట్ గనక మాఫీ చేస్తే ఒప్పుకుంటాను అంటుంది అందుకు కూడా హెన్రీ ఓకే అంటాడు పాల్ తన తండ్రిని చూసేందుకు అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటాడు అలా వచ్చాడో లేదో మియా తన పని మొదలెడుతుంది పాల్ని ఇంట్రడ్యూస్ చేసుకుని మెల్లగా ఫ్లట్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఈ పిల్ల ఏమైనా గోకడానికి డ్రై చేస్తుందా అని పాల్కి డౌట్ వచ్చినా ఆ ఈ జనరేషన్ వాళ్ళంతా కొంచెం ఫ్రీగా బోల్డ్గా ఇలాగే మాట్లాడుతుంటారులే అలాంటిది ఏముండదని వాళ్ళ నాన్న వచ్చాక మీటై వెళ్లిపోతాడు ముసలోడేమో ఇది సరిపోదు ఈసారి వచ్చినప్పుడు ఇంకొంచెం డోసు పెంచమంటాడు నెక్స్ట్ సండే పాల్ తన వైఫ్ వెరోనికాతో కలిసి లంచ్కి వస్తాడు పాల్ ఒంటరిగా దొరికినప్పుడల్లా మియా పులిహోర డోస్ కొంచెం పెంచుతూ ఉంటుంది ఈసారి మాత్రం పాల్కి కన్ఫర్మ్ అవుతుంది ఈ గోహుడు ఆ గోకుడేనని అయినా సరే బయట పడకుండా ఈ మధ్య మన గ్లామర్ బాగా పెరిగిందని లోపల ముసిముసిగా ఆనందపడి భార్యతో కలిసి వెళ్ళిపోతాడు పాల్ను తన భార్యను కలిశాక చూస్తూ చూస్తూ జంటను ఎలా విడదీయాలా అని మియాకు కొంచెం గిల్టొస్తుంది అదే విషయాన్ని హెన్రీతో అంటే ముసలోడు మాత్రం ఒకటే మాట చేస్తే చెయ్యి లేదంటే పెట్టే బెడ సర్దుకొని వెళ్ళిపోవని ఇక మియా తప్పదనుకొని హెన్రీని అడిగి పాలుకు సంబంధించిన ఇష్టాయిష్టాలన్నింటినీ తెలుసుకుంటుంది ఆ సమాచారంతో ఇక నెక్స్ట్ టైం ఫుల్గా ప్రిపేర్ అయి రంగంలోకి దిగుతుంది ఎంతవరకంటే పాలు ఎలాగోలా తనను తాను కంట్రోల్ చేసుకోగలిగాడు బట్ ఇప్పుడు మాత్రం మియా ఒకదాని తర్వాత ఒకటి సంవోహణాస్త్రాలు పాల్ మీదకి వదులుతూనే ఉంటుంది మరిన్ని అస్త్రాలు మీదబడి ఉక్కిరి బిక్కిరి చేశాక పాలు మాత్రం గమ్మునంటాడా చెప్పండే అసలే తినేది టాటా సాల్టు గుంటూరుగారమాయ అప్పటి వరకు అమూల్ బేబీలాగా కాస్త ఐటమ్ రాజా లాగా మారిపోయి మియా ముందు ఫీల్ మైలవ్ ఫీల్ మైలొవు అని కచేరీ మొదలెడతాడు మియానేమో వీడికి కీ మరీ ఎక్కువ ఇచ్చేసినట్టున్నాం ఎలా తగులు కొన్నాడేంట్రా బాబు అనుకుని ఎలాగోలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తుంది ఇక ఆల్మోస్ట్ హెన్రీ ప్లాన్ సక్సెస్ అయినట్టే అయితే ఈ గ్యాప్లో మీయా మళ్ళీ డిగ్రీ పరీక్షలు ఫెయిల్ అవుతుంది ఎందుకంటే బీకామ్ పరీక్షలకి ఫిజిక్స్ చదువుకెళ్ళిందిలే మళ్ళీ ఫెయిల్ అవడంతో మా నాన్న చెప్పినట్టు నేను దేనికి రాను అని బాధపడుతూ గుర్తుంటుంది ఈసారి మాత్రం హెన్రీ మియా మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపిస్తాడు హెన్రీకి తెలుసు మియా మ్యూజిక్ బాగా ప్లే చేస్తుందని దాంతో మియాను నీకు డిగ్రీ చదవటం ఇంట్రెస్ట్ లేకపోతే మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చుగా అంటాడు దానికి మియా అది మా నాన్నకు నచ్చదు అంటుంది అది విని హెన్రీ నీ అభిప్రాయాలను నీ ఇష్టాలను నీ టాలెంట్ను గుర్తించని మీ నాన్న ఒక తెంకరోడు ఒక పిచ్చోడు అంటాడు దానికి మీయా వాళ్ళ నాన్నను డిఫెండ్ చేస్తూ మా నాన్న చాలా గొప్పోడు మా నాన్న కోసం డిగ్రీ పాస్ అయిదేరతాను అంటుంది ఇది పక్కన పెడితే పాల్ రొమాంటిక్ బాయ్ లాగా మారి మీయా వెంటబడుతున్నాడు కదా ఈ విషయం తన భార్య వేరేనిగా తెలిసి చీత్తు అని ఊసి పెట్టే సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది సో ఫైనల్లీ మొసలోడి మొచ్చట తీరింది పని పూర్తి కావడంతో మియా యొక్క పాల్ను కట్ చేద్దాం అనుకుంటుంది పాల్తో మీద మొదట్లో ఏదో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది అందుకే అప్పుడు అలా బిహేవ్ చేశాను బట్ ఇప్పుడు నేను నా ఏజ్కి తగ్గట్టు వాడిని చూసుకున్నాను సో సారీరా బంగారం ఉంటుంది అది విని పాల్కి ఒక్క నిమిషం మైండ్ బ్లాక్ అవుతుంది ఆ షాక్ నుండి తేరుకున్న తర్వాత ఒక నెకార్స్ అయిన జెంటిల్మ్యాన్ లాగా ఏమీ గొడవ చేయకుండా పర్లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పాల్ భార్య వెరోనిక డైవర్స్ గోడ అప్లై చేస్తుంది ఇక భార్యాభర్తలు విడిపోవటం గ్యారెంటీ అన్న టైంకి వెరోనిక ప్రెగ్నెంట్ అవుతుంది ఆ సంతోషంతో భార్యాభర్తలిద్దరూ మళ్లీ ప్యాచప్ చేసుకుంటారు పాల్ వెంటనే ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పేందుకు వస్తాడు నువ్వు తాతవు కాబోతున్నావు అని బట్ అది విన్న తర్వాత హెన్రీ ఫేస్లో మాత్రం ఆనందం కనిపించదు పైగా కొడుకుతో నిన్నటి దాకా విడిపోదాం అనుకున్నారు కదా మళ్లీ కలవడం ఎందుకని చెరాకు పడతాడు దాంతో పాల్కు ఈసారి పెచ్చ కోపం వస్తుంది తండ్రితో ఎన్ని జన్మలెత్తినా గానీ నువ్వు మాత్రం మారిసావో ఈ సండే నీ కోడల్ని తీసుకొని ఇంటికి వస్తాను అప్పుడైనా ఇలా ఏడు మొహంతో కాకుండా తన ముందైనా కొంచెం సంతోషపడినట్టు నటించు లేదంటే ఇక నువ్వు చచ్చినా కూడా నిన్ను చూడటానికి రాను అని వెళ్ళిపోతాడు కొడుకు అలా అనడంతో హెన్రీ ఆవేశంతో ఊగిపోతుంటాడు వాడు చెప్తే నేను వినాలా అని అప్పుడు మీయా వచ్చి నా అభిప్రాయాలను నా ఇష్టాలను గౌరవించలేదని మా నాన్నని పిచ్చోడు తెంగరడు అన్నావు మరి నీ సంగతేంటి ఏంటి ఏనాడైనా నీ కొడుకు ఇష్టాలను అభిప్రాయాలను గౌరవించావా ఎప్పుడు చూడు నా కొడుకు లేడు ఎలా లేడు అని నిందిస్తూ గొనుకుతూనే ఉంటావు పైగా అంతటితోనైనా ఊరుకున్నావా నాతో పనికిమాలిన పనులన్నీ చేయించి పూర్తిగా దిగజారిపోయావు ముడ్డి కిందకు ఎనభై వచ్చాయి బాడీ ఫీజులు కొట్టేయటానికి రెడీగా ఉంది ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే నీ కర్మ అంటుంది మామూలుగా ఒక మాట అంటేనే ముసలోడు తిరిగి పది మాటలనే రకం బట్ మీయా అన్ని మాటలన్నా ఈసారి మాత్రం హిందీ సైలెంట్ గా ఉండిపోతాడు అయితే ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి మన కథకి చిన్న పాజ్ ఇచ్చి ఒక స్మాల్ డిస్కషన్లోకి వెళ్దాం జనరల్ గా పేరెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళు ఏ దారి మంచిది అనుకుంటారో వాళ్ళ పిల్లలు ఆ దారిలో నడిచినప్పుడే వాళ్ళు వెళ్తుంది కరెక్ట్ రూట్ అనుకుంటారు ఇక్కడ ఒక విషయం గమనిస్తే మనం ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ బట్టి మనం ఉన్న సర్కం ను బట్టి మన చుట్టూతా ఉండే ఎన్విరాన్మెంట్ ను బట్టి మన ఆలోచన తీరు మన థింకింగ్ ప్రాసెస్ మన డిసిషన్ మేకింగ్ మన బిహేవియల్ ప్యాటర్న్ ఉంటాయి బట్ ఇవ ఒకేలా ఉండవు టైము ప్లేసు జనరేషన్ బట్టి రకరకాలుగా మారుతుంటాయి సపోజ్ ఇవి గనక అందరికి ఒకేలా ఉన్నాయి అనుకోండి ఏమవుతుంది ఇంకేముంది అయితే అందరూ డాక్టర్లే అవుతారు లేదా అందరూ యాక్టర్లే అవుతారు లేదా అందరూ ఇంజనీర్లే లేదా అందరూ ఫార్మర్స్ అందరూ సోల్జర్స్ ఏ ఉండేవాళ్ళు సో ఇక్కడ సిచ్యువేషన్స్ సర్కంస్టాన్సెస్ ఎన్విరాన్మెంట్ అనేవి పేరెంట్స్ ఒక రకంగా ఉంటే వాళ్ళ పిల్లలకు మరొక రకంగా ఉంటాయి అందువల్ల ఆటోమేటిక్ గా వాళ్ళ ఆలోచన తీరొక రకంగా ఉంటుంది వీళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంటుంది సో పేరెంట్స్ నచ్చిన దారి వాళ్ళ పిల్లలకు నచ్చాలని లేదు వీళ్ళకి వేరే దారిలో వెళ్తే కరెక్ట్ అనిపించవచ్చు అందువల్ల పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్న దారిలో వెళ్ళనంత మాత్రాన మీ పిల్లలు రాంగ్ అని కాదు ఆఫ్ కోర్స్ పేరెంట్స్ తమ పిల్లలకు ఏ దారి అయితే చూపిస్తారో అది హండ్రెడ్ పర్సెంట్ సేఫెస్ట్ రూటు అందులో ఏ మాత్రం డౌటే లేదు బట్ అందరూ లైఫ్లో సేఫ్గా ఉంటే చాలు అనుకోరు కదా వారి ఇష్టాలు కోరికలు ఆశలు ఆశయాలను బట్టి రాళ్ళున్నా పర్లేదు ముళ్ళున్నా పర్లేదు గుంతలున్నా పర్లేదు ఏ అఘాధాలున్నా పర్లేదు తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పరచుకోవాలి అనుకుంటారు వారి గోల్స్ రీచ్ కావాలి అనుకుంటారు తల్లిదండ్రులేమో వారి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం అనుకుంటారు బట్ ఇక్కడ ఒక పచ్చి నిజం ఏంటంటే తల్లిదండ్రులు ఎంత కోరుకున్నా ఎంత ట్రై చేసినా వారికి నచ్చినట్టుగా వారి పిల్లల భవిష్యత్తు అనేది ఉండదు ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు మరి మీ పిల్లల ఫ్యూచర్ను ఎలా డిసైడ్ చేయగలరు చెప్పండి అయినా గాని మా పిల్లలు మేము నడిచినా మేము మెచ్చినా దారిలోనే వెళ్ళాలి అనుకుంటే ఒకే ఒక్క ఆప్షన్ ఉంది పిల్లల కోసం ఎంత దాచాం ఎంత దూచాం అనే కాకుండా మిమ్మల్ని చూసి మీ పిల్లలు వారంతట వారే ఇన్స్పైర్ అయ్యేలా చేయడం కేవలం అప్పుడు మాత్రమే మీ పిల్లలు మీరు అనుకున్న దారిలో నడవడానికి కొంచెం ఛాన్స్ ఉంది సో అంతకు మించి పేరెంట్స్గా మీరు చేయగలిగేది ఏమీ లేదు అది ఫిక్స్ అయిపోండి అదేవిధంగా పేరెంట్స్ వారి పిల్లల నుండి ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఏజ్ అయిన తర్వాత వారి నుండి కొంచెం కేరింగ్ అంతే ఇంకాస్త ఘాటుగా చెప్పాలి అంటే అది కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు అంతా పిల్లల కోసమే అని కాకుండా మీకోసం మీరు కొంచెం సెల్ఫిష్గా ఆలోచించుకొని మీ రిటైర్మెంట్ తర్వాత ఒకవేళ మీ పిల్లల సహాయ సహకారాలు లేకపోయినా జీవితం సాఫీగా సాగిపోయేలా ఫైనాన్షియల్గా సేఫ్గా ఉండండి సో అది విషయం ఎనీవే ఇక మన కథలోకి వస్తే హెన్రీ కూడా ఇదంతా రియలైజ్ అవుతాడు నెక్స్ట్ సండే కొడుకు కోడలు రాగానే ఎప్పటిలాగా చిరాగ్గా ఫేస్ పెట్టకుండా కొంచెం ప్రేమగా పలకరించి కాంగ్రాట్స్ చెప్తాడు దాంతో పాల్ తన తండ్రి ఎప్పటికైనా మారినందుకు సంతోషపడతాడు ఇక హెన్రీ మియా కోసం తన పలుకుబడిని ఉపయోగించి లండన్ మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అయ్యేందుకు అడ్మిషన్ తీసుకువస్తాడు మియాతో నా కొడుకు విషయంలో నేను చేసిన తప్పేంటూ రియలైజ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నువ్వు నీ లైఫ్లో ఏది ముఖ్యమో రియలైజ్ అవ్వడానికి అన్ని సంవత్సరాలు వెయిట్ చేయొద్దు అంటాడు దాంతో మియా ధైర్యంగా తన తండ్రితో నేను డిగ్రీ చదవను మన కోట్లో పొట్లాలు కట్టను మ్యూజిక్ నేర్చుకుంటా ఇదే నా ఫైనల్ డెసిషన్ అంటుంది తన తండ్రి మొదట కోప్పడినా తర్వాత ఏం చేసేది లేక ఓకే అంటాడు అలా మియా ఇంట్లో వాళ్ళ కోసం ఇంటి చుట్టుపక్కల వాళ్ళ కోసం కాకుండా లండన్ వెళ్ళి తనకు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న మ్యూజిక్ పై ఫోకస్ పెడుతుంది అక్కడితో మూవీ ఎండవుతుంది ఐ హోప్ మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక లైక్ ఎలా అనిపించిందో కామెంటు ఇంకా కుదిరితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా